ఇప్పటికి వచ్చిన మా ఆడపడుచులందరికీ, మా అన్నదమ్ములకి, జన సైనికులకి, ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక అభినందనలు, మీకు సుస్వాగతం పలుకుతున్నాను. వేదిక పైన ఉన్న బండి రామకృష్ణ గారికి, అంకెం శ్రీనివాస్ గారికి, ముత్తంశెట్టి కృష్ణారావు గారికి, మా పిఎస్సీ చైర్మన్ అయిన నాదెండ్ల మనోహర్ గారికి, మా పార్టీ పెద్దలు, పొలిట్ బ్యూరో సభ్యులైన రామ్మోహన్ రావు గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. మచిలీపట్నం జనసేన పార్టీ పెట్టడానికి ప్రభావితం చేసిన వ్యక్తుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఒకరు మచిలీపట్నం వాస్తవ్యులు. ఎందుకు విలువలతో కూడిన రాజకీయం చెయ్యాలి అన్న స్ఫూర్తి మచిలీపట్నం నుంచే పుట్టింది నాకు. మనకి నిన్న ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, మనకి జెండా ఇచ్చిన వ్యక్తి మచిలీపట్నం వీధుల్లో ఆకలి బాధలతో చచ్చిపోయారు పింగళి వెంకయ్య గారు. అది నా కథ కాదు. ఒక మనిషి జెండానిచ్చి తన కడుపుని నింపుకోలేక చనిపోయిన హృదయ విదారకమైన సంఘటన. అంటే విలువలున్న వ్యక్తులు, సమాజం కోసం తప్పించే వ్యక్తులు ఆకలి బాధలతో రోడ్ల మీద పడి చచ్చిపోతే సమాజాన్ని దోచే వ్యక్తులు అందలు ఎక్కే రోజులు ఇవి. చాలా మంది అడుగుతా ఉన్నారు ఎలక్షన్ సమయంలో అసలు ఇన్స్పిరేషన్ భలే చేశారు సార్, అసలు వైసీపీ నాయకులను ఎలక్షనీరింగ్ చాలా అద్భుతంగా చేశారు సార్. నేను అడుగు వింటున్నా ఉన్నాను, ఏం చేశారు, ఎలా చేశారు, ప్రజల్లోకి ఎలా వెళ్ళారు, డబ్బులు అద్భుతంగా పనిచేశారు సార్, మీకు తెలియదు ఎలా పంచం. అంటే అది ఎవరిని తప్పు పట్టాలి వీటన్నిటికంటే కూడా నాకు అనిపించింది, మన ఇన్స్పిరేషన్ మనం ఎవరి నుంచి తీసుకోవాలంటే నాకు పింగళి వెంకయ్య గారు ఉంటారు. వైసీపీ నాయకులు నాకు ఇన్స్పిరేషన్ కాదు. అంటే మనం ఎక్కడో తిరిగి విలువలు రాజకీయాల్లో తీసుకురాలేకపోతే మన ఓటును అమ్మేసుకుంటే, మన ఓటును అమ్మేసుకునే పరిస్థితిలో మనం ఉంటే మన నిజానికి మన హక్కుల కోసం పోరాడలేము. ఇదేదో మారాలి, వ్యక్తిగత గుర్తింపు కోసం నేను రాజకీయాలు చేయలేదు, ప్రజలందరూ బాగుండాలి, ఎక్కడో చోట దేశ సమగ్రత కానీ ఇవన్నీ దెబ్బతినే పరిస్థితులు ఉన్నాయి. మన హక్కుల కోసం మనం ఈరోజు చిన్నపాటి ఉద్యోగం కావాలన్నా, ఒక పెన్షన్ రావాలన్నా ప్రతిసారి నాకు ఎవరో రికమెండేషన్ కావాలి. గతంలో తెలుగుదేశం హయాంలో వారి జన్మభూమి కమిటీలు వ్యక్తులు ఈ రోజున ఆ రోజున ఇబ్బంది పెడితే వాళ్ళకు వాళ్ళ సిఫార్సులు కావాలి. ఈరోజు గ్రామ సచివాలయం చెప్పి రేపొద్దున ఆ వ్యక్తులు సిఫార్సు కావాల్సి వస్తే మనకు తెలియదు. నేను కోరుకుంటున్న సమాజం ఎవరి సిఫార్సులు అవసరం లేదు, నా హక్కు నాకు స్వచ్ఛందంగా ఇచ్చే హక్కు, అలాంటి పాలన రావాలని నేను కోరుకుంటున్నాను. దాంట్లో మా తపన, మా ప్రయత్నం. కానీ ప్రయత్నంలో నాకు అత్యంత అద్భుతంగా అండగా నిలబడింది మచిలీపట్నం పార్లమెంటు. అంటే మన మచిలీపట్నంలో మనం సాధించింది ఎంత గొప్ప పర్సంటేజ్ అంటే, భారతీయ జనతా పార్టీ కూడా రాష్ట్రం మొత్తం మీద చూస్తే less than 1%, అంటే 0.9% వాళ్ళ ఓటింగ్. కానీ జనసేనకి ఇక్కడ దాదాపు 14-15 ఈ స్థాయి పర్సంటేజ్ ఉంది మన 3 నియోజకవర్గాల్లో. అంటే ఇది తక్కువ చేసుకోవడానికి లేదు, మనం గెలవలేదు అని అనుకోవట్లేదు. ఒక అడుగు ముందుకేసాం, 10 అడుగులు ముందుకెళ్ళాం మచిలీపట్నంలో. నేను గెలిపిన అలా చూస్తాను. ఒకే రోజు సినిమాలో సూపర్ స్టార్డమ్ అంటే పొలిటికల్ పార్టీ పెట్టగానే అదే స్టార్డము అది ముఖ్యమంత్రిని చేస్తుందని నేను నమ్మను. నేను తిరిగి వేరే రంగంకి వచ్చినప్పుడు మళ్ళీ కింద స్థాయి నుంచి కష్టపడతాను, క్షేత్రస్థాయి నుంచి కష్టపడతాను. ఆ రోజు క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకొస్తున్నాం కాబట్టి మనం ఇంత తపన పడతాం, ఇంత కష్టాలు పడుతున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే, జనసేన అనేది నా ఆఖరి శ్వాస వరకు, ఇందాక అంకెం శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా, నా ఆఖరి శ్వాస జనసేన జెండా భారతదేశపు జెండాతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. దీంట్లో నేను మాట పడక్కర్లేదు ఎవరి దగ్గర, చాలా జాగ్రత్తగా ఎవరి చేత మాట పడకుండా ఎదిరింటి వాళ్ళకి భయపడి, పొరిగింటి వాళ్ళకి భయపడి, పక్కింటి వాళ్ళకి భయపడి, అందరికి భయపడి, ఎవరికి ఏ ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి ఏమీ చేయకుండా చచ్చిపోవచ్చు, అదో పద్ధతి. కానీ కళ్ళ ముందు అన్యాయాలు జరుగుతున్నప్పుడు, కళ్ళ ముందు తప్పులు జరుగుతున్నప్పుడు నాకెందుకు నేను కూర్చుంటే, మరి పింగళి వెంకయ్య గారి వాళ్ళు సృష్టి చేసి క్రియేట్ చేసిన జెండాకి నాకు సాల్యూట్ చేసే హక్కు నేను కోల్పోయాను. ఆ హక్కు తెచ్చుకోవడం కోసం నేను జనసేన పార్టీ పెట్టాను. భారతీయుడు ఎక్కడున్నా భారతీయుడే, మానవత్వాన్ని కాపాడేవాడు. ఇవన్నీ చూసి నాకు ఇలాంటి గొప్ప మా వ్యక్తులు
ఇబ్బందులు ప్రభావితం చెందిన పెట్టిన పార్టీ. ఎవరు 10 సార్లు ఇబ్బందులు పెట్టి 2 ఓటములు 2 గెలుపులు మనకి ఉప్పొంగిపోయేలా చెయ్యు, అలాగే నిరాశ పొందేలా చెయ్యి. ఈరోజు ఓటమి చెందామంటే వెనక్కి కూడా వెళ్ళిపోం, నిలబడతాం బలంగా, ఒడిదుడుకులు తట్టుకొని నిలబడతాం. అలాగే నా విన్నపం కూడా చాలా మంది నాయకులకి, ఒక గెలుపు రాగానే ఆకాశంలో ఎగిరిపోతూ, ఓటమి రాగానే అందరు కుంగిపోయి భుజాలు దిగిపోయి, అంత అవసరం ఏముంది? నిజంగా పింగళి వెంకయ్య గారు జెండా పెట్టినప్పుడు ఆయన గుర్తింపు కూడా కోట్లేదు. ఇది చాలా మందికి తెలియదు, ఒక జనరేషన్కి, ఒక తరానికి తెలీదు ఆయన ఏం చేశారు. మన బందర్ వీధుల్లో ఆకలి వేదనతో చనిపోయాడని బందర్ చరిత్ర పుస్తకం చదివితే, ఆయన ఎవరు, ఒక ఇస్మాయిల్ గారు, ఏదో ఒక ముస్లిం పెద్ద రాసిన పుస్తకం అది. నా తల తిరిగిపోయింది ఆ పుస్తకం చదువుతున్నప్పుడు, బాధ కలిగింది. ఇలాంటి గొప్ప వ్యక్తులు మన సమాజంలో పెట్టుకొని మనం ఈ స్థాయికి దిగజారిపోవటం నాకు నిజంగా ఆవేదన కలిగించే సమస్య. నేను బతికున్నంత వరకు నాదైన ప్రయత్నం నేను చేయడానికి నేను చేసే కృషి జనసేన. ఈ రోజున అందరిలాగే నేను బతికి నా జీవితం నేను చూసుకోవడం కంటే కూడా నాకు ఉన్న తృప్తి ఏంటంటే, ఓడిపోయినప్పటికీ, పరాజయం పొందినప్పటికీ, నేను 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పటికీ నాకున్న ఆనందం ఏంటంటే, నేను పోరాటం చేసి ఓడిపోయాను. అంతేగాని పోరాటం చెయ్యలేక కాదు, దెబ్బతింటా, తిన్నా, గెలిచినా, ఓడినా మేము నిలబడతాం. నాకు ఆనందం ఉంది, ఎందుకంటే మార్పు కోసం ఎవరో ఒకళ్ళు ఎక్కడో ఒక చోట నిలబడకపోతే, కష్టాలను తట్టుకోకపోతే మార్పు ఎప్పుడు రాదు. ఆ చెగువేరా అనే పదం మొన్న తెలకపల్లి రవి గారి సభకి వెళ్తే, పుస్తక ఆవిష్కరణకి వెళ్తే, చెగువేరాని పవన్ కళ్యాణ్ చాలా పాపులర్ చేశాడు. ప్రజాశక్తి దాంట్లో చాలా అతని గురించి మాట్లాడుతుంటారు. చెగువేరా గురించి నన్ను అడిగారు చాలా మంది. కొన్ని పశ్చిమ దేశాల్లో దౌత్యవేత్తలు నన్ను అడిగినప్పుడు, ఎందుకు మీకు చెగువేరా ఇష్టం అంటే, నాకు కమ్యూనిజం ఇవన్నీ కాదు నా ఉద్దేశం, నేను చూసేది మానవతావాదం చూస్తాను చెగువేరాలో. దేనికి మానవతావాదం? చెగువేరాది అర్జెంటీనా వెళ్ళి ఎక్కడో ఆ పక్కన ఉన్న క్యూబా దేశానికి వెళ్ళి అక్కడ పోరాటం చేస్తున్నాడు. అంటే తన దేశం కాదు, తన సమస్య కాదు, కానీ మానవత్వం ఒక చోట దెబ్బతింటా ఉంటే దానికి అండగా నిలబడాలి అన్న ఒక ఆశయం నన్ను చాలా చిన్నప్పుడు చాలా కదిలించింది. ఒక 14 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో చెగువేరా గురించి చదువుతున్నప్పుడు నన్ను కదిలించింది. నాకు ఆ రోజున తెలియదు కమ్యూనిజం అంటే ఏంటో తెలియదు, చెగువేరా కమ్యూనిస్ట్ నాకు విప్లవీరుడో నాకేం తెలియదు, కానీ అతని జీవిత చరిత్రను ప్రభావితం చేసింది. ఏ కోణం అంటే, సమస్య నీది కానప్పటికీ, నువ్వు జీవితంలో దెబ్బతిన్నప్పటికీ, సాటి మనిషి బాధపడుతుంటే ఆ సాటి మనిషి నీ కులమా, నీ దేశమా, నీ ప్రాంతమా, నీ భాష, నీ యాస కాకుండా మనిషికి, మానవత్వానికి నిలబడగలవా అన్న చెగువేరా చెప్పింది నాకు నిజంగా హత్తుకుపోయింది గుండెలు. ఈ రోజున చెగువేరా ఇది సభ కానప్పటికీ, కానీ చెగువేరా అనే స్ఫూర్తి మనం తీసుకొని ఆ విధంగా మనం తీసుకెళ్ళాలి. జనసేనకి ఇలా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు కష్టము నష్టము దెబ్బతిన్నా కానీ ఎందుకు బలంగా నిలబడగలవంటే, చాలా ఆశయాలతో వచ్చిన వాడిని నేను. డబ్బు మీద ఆశ లేని వాడిని, పేరు మీద ఆశ లేని వాడిని, అధికారం మీద ఆశ లేని వాడిని. కానీ అధికారం కోసం ఎందుకు మనం ప్రభుత్వానికి ఎందుకు ముందుకెళ్ళాలి అంటే, లంచాలు లేని ప్రభుత్వాలు కావాలి, అవినీతి లేని ప్రభుత్వాలు కావాలి, ప్రజల్ని పీడించే ప్రభుత్వాలు కాదు, ప్రజల్ని ఆదుకునే పాలనలు కావాలి. నేను బాగా అడ్డగోలుగా డబ్బులు సంపాదించేసి ఇప్పుడు సడన్గా నేను నిజాయితీపరుణ్ణి అయిపోతానంటే అదో పద్ధతి. అలా కాకుండా వచ్చినది ఏదైనా సరే మనం ఎలా నిలబడతామంటే, దొడ్డిదారుని వచ్చేసి నేను అర్జెంటుగా నేను మంచివాడిని అయిపోతానంటే, మనం నీ ప్రతి యాక్షన్ న్యూటన్స్ థర్డ్ లాగా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. నువ్వు ఎలాగైతే వచ్చావో, నీ మూలాలు చాలా ముఖ్యం. నా మూలాలంతా అవినీతి మూలాలు అయినప్పుడు, అవకాశవాద మూలాలు అయినప్పుడు నేను మంచి పని చేయడానికి నా ప్రకృతి సహకరించదు. అలాగే నేను ఎందుకు ఇంత ఏమి ఆశించకుండా రాజకీయాల్లోకి ఉన్నానంటే, ఇన్ని అవకాశాలు ఉండి ఒక కేంద్ర పరిధిలో నాకు అంత పరిచయాలు ఉండి కూడా నేను ఎందుకు వాడుకోలేదంటే, నేను మీ బిడ్డల భవిష్యత్తు చూస్తున్నాను. ఇక్కడున్న 18 సంవత్సరాల బిడ్డలు, మీ బిడ్డల భవిష్యత్తు నేను చూస్తున్నాను. అందుకని ఈ మూలాలు, ఈ ఫౌండేషన్స్ చాలా పకడ్బందీగా ఉండాలి. నేను వ్యక్తిగత ఎజెండాలతో పార్టీ నడపను. వ్యక్తిగత ఎజెండాలే పార్టీ నడపాలి అంటే నేను ఈ పార్టీ కూర్చోబెట్టి కేంద్రంలో తిరుగుతూ ఉండేవాడిని. అలాగే నేను ఒక మాట చెప్పానని నిలబడిపోతాను. అవసరానికి నన్ను వాడుకొని మళ్ళీ వ్యక్తిగత ఎజెండాలు మోస్తే కూడా నన్ను నచ్చదు, ఎందుకంటే నేను వ్యక్తిగత ఎజెండాలతో మొయ్యను. నేను నా పర్సనల్ ఎజెండాస్ లేవు పాలిటిక్స్ లో. నా పర్సనల్ ఎజెండా ఉంటే నేను చాలా క్షేమంగా ఉండేవాడిని, ఇంత ఓటమి కూడా తీసుకునేవాడిని కాదు. కానీ భావితరాల భవిష్యత్తుకి ఇప్పటి నుంచి మూలాలు, ఫౌండేషన్ సరిగ్గా వేయకపోతే, నేను రేపొద్దున నీతి చెప్పే హక్కు నాకు ఉండదు. నేను వేల కోట్లు దోచేసి
సడన్ గా నేను నీతివంతమైన ప్రభుత్వం చేస్తానంటే ప్రజలు నమ్మరది. అలాగే అవకాశవాదంగా రాజకీయాలు చేసి నేను సడన్ గా చాలా చక్కటి ప్రభుత్వాన్ని పెడతానంటే ఫ్యూచర్లో నమ్మను. అందుకని ఈ రోజున ఈ 2019 ఎలక్షన్స్ ఏంటంటే ఒక సిద్ధాంతానికి ఒక బలమైన భావజాలానికి నిలబడి ముందుకెళ్తే మనకు వచ్చిన రిజల్ట్ ఇది. ఇది అందరికీ అర్థమైన తర్వాత రేపు పొద్దున నేను ఒక రాజకీయ ఎత్తుగడ వ్యూహమో ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అది నేను చెప్పడానికి మనం ఒంటరిగా వెళ్ళాం, చేతగా కాదు, చాలా ఒంటరిగా. ఎందుకు వెళ్ళామంటే ఆ పాయింట్ నేను ప్రూవ్ చేయాలి. మీకు కష్టంగా ఉంటుంది. ఈ రోజున చాలా మంది వచ్చి జనసేనకున్న బలం ఎవరు, జనసేన బలం ఇది నేను ఇందాక నాదిల మనోహర్ గారు మాట్లాడుతుంటే జనసేన బలం జన సైనికులు, మహిళ మా ఆడపడుచు అంటే వాళ్ళే. ఏ పార్టీకైనా ఒక వ్యక్తి మీద ఇష్టమో లేదంటే భావజాలం ఉండి అవకాశం కోసం వస్తారు, కానీ జనసేనకి ఇష్టంతో ప్రేమతోటి ఆశయ నచ్చి వస్తారు జనసేనకి. ఇది డబ్బులు లేవు, దీని వెనక ప్రలోభాలు లేవు. ఒక ఓటమి తర్వాత, ఒక పరాజయం తర్వాత ఏదో ఘన విజయంలాగా మనందరం కూర్చొని ఉన్నామంటే అది మన ఆశయం తాలూకు బలం. అంత బలంగా ఉన్నాం మనం. మొన్న ఇందాక పెద్దలు మాట్లాడుతున్నప్పుడు 100 రోజులు ఈ ప్రభుత్వానికి ఏం మాట్లాడకూడదు, వైసీపీ ప్రభుత్వాన్ని మనం కట్టుదిట్టుగా, మనం భద్రతగా ఉంటే, మనం బలంగా ఉంటే, పగడ్బందీగా మనం ఉండి మన హద్దులు దాటుకుని ఉంటే ప్రభుత్వంలోని కొంతమంది హద్దులు దాటి ఉన్న ఎక్కే ఒక ఎమ్మెల్యే మీద కూడా విపరీతమైన ఒక ఏదో చాలా పచ్చి దుర్మార్గాలు చేసేసిన వ్యక్తిలాగా ఒక చిన్నపాటి ఆదుకోవడానికి ఒక వ్యక్తి కోసం వెళ్తే ఇన్ని కేసులు పెట్టి భయభ్రాంతులు చేస్తే మనకి ప్రభుత్వం వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. దేనికంటే మనం ఏమీ ఆశించకుండా ఆశయాలతో రాజకీయం చేస్తే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, ఆశయాలతో 1 ఎమ్మెల్యే ఉన్నప్పటికీ భయపడక తప్పదు. ఆశయం తాలూకు శక్తి లాంటి ఆశయం భావజాలం చాలా బలమైంది. 100,000 మందిని ఎదురుగా పెట్టండి, ఒక్కడే భావజాలం ఆశయంతో ఉన్న ఒక్కడిని ఎదురుగా పెట్టండి సరిపోతుంది. అంత ఒక్కడు, ఒకే ఒక్కడు 100,000 మందికి సమాధానం చెప్పగలడు. ఆశయం భావజాలం బలం ఉంటాయి. జనసేనకున్నది ఈ రోజున భావజాలం తాలూకు బలం. ఈరోజు రోడ్ల మీద వచ్చిన కుర్రవాళ్ళు ఎంతమంది, యువతి యువకులు ఎంతమంది, ఆడపడుచులు దీవెనలు వచ్చిన, నిన్న రివ్యూ మీటింగ్స్ లో కూడా పెద్దవాడు 70-80 ఏళ్ళు నడిచి రాలేక పక్కన కూర్చొని వృద్ధ వయసులో 82 ఏళ్ల వయసులో ఆవిడ కూడా తల నిమురుతూ నేను నీ ఆశయాలు నచ్చి వచ్చాను, నీకు నీకు అండగా ఉంటానని చెప్పి ఆవిడ వచ్చి నువ్వు బాగుండాలి భవిష్యత్తులు అని చెప్పి ఆశీర్వదించి పంపించిందంటే ఇంట్లో కూర్చొని విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో ఇంతమంది యువతి యువకుల మధ్యకు వచ్చి ఆవిడ నలిగిపోతూ నాకు చెప్పింది, కదిలించేసింది. జనసేన 1,000 కోట్లు సంపాదించుకోలేదు, కానీ 100,000 అభిమానులను సంపాదించుకుంది, గుండెల్లో పెట్టుకుని కలిసి. ఒక పార్టీకి, ఒక ఉద్యమానికి మూలం మా మనుషులు, మన వాళ్ళు, పార్టీని అర్థం చేసుకున్న వాళ్ళు. హ్యూమన్ రిసోర్సెస్ అంటాం దీన్ని, మానవ ఖనిజాలు. ఈ మానవ ఖనిజం, నేను కొంతమందికి వజ్రాలను చూస్తే ఇష్టపడతారు, నేను మనుషులను చూస్తే ఇష్టపడతాను. వీళ్ళు నా వాళ్ళ వాళ్ళని, నేను వీళ్ళకి అండగా ఉండాలనుకుంటాను. మరి నేను ఇన్ని బాధ్యతతో ఉన్నప్పుడు మనం, మీరు చూసారో లేదో, గమనిస్తున్నారో లేదో, మనకు 3 నెలలే మనకు అవుతా, 3 నెలలు ప్రవేశించింది ఇది. 2 నెలల తర్వాత మాట్లాడుకుంటాం ఇవన్నీ. పార్టీ యాక్టివిటీస్ 30 రోజుల తర్వాత కమిటీస్ వేద్దామని నేను ముందుకెళ్తున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడిపోయారు, మా గుర్తింపు వస్తా లేదా అనేది. వ్యక్తిగత గుర్తింపుల కోసమే మన పార్టీ పెట్టింది, మన ఆలోచన తీసుకెళ్ళడానికి అనే మా మాట్లాడుతున్నప్పుడు చాలామందికి వ్యక్తిగత ఎజెండాలతో నన్ను ఇబ్బంది పెట్టారు, పర్సనల్ ఎజెండాస్ తోటి. అలాంటి వ్యక్తులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రతి మీటింగ్లో అదే చెప్తాను, ఈ మీటింగ్లో కూడా అదే నేను వారికి తెలియజేసుకుంటా ఉన్నాను. మీ పర్సనల్ ఎజెండాస్ నన్ను భయపెట్టలేవు. నేను ఎప్పుడు భయపడతానంటే జనానికి నేను చెయ్యలేనప్పుడు భయపడతాను, తప్ప మీరు నన్ను ఏదో ఒక మాట అంటే నేను భయపడిపోతానేమో అని చెప్పి దానికి వెరిసే వ్యక్తిని కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకున్నాను, బెదిరించలేరు మీరు నన్ను. నేను ఆశయాలకి ప్రాణాలు వదిలేసుకోవడానికి వచ్చిన వాడిని పార్టీ పెట్టినప్పుడు. సామాన్యుణ్ణి, 100,000 మంది నన్ను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చేమో, కానీ 1,000,000 కోట్లు ఉన్న వాళ్ళు కూడా రాజకీయ శక్తి ముందు, నాయకుల వ్యవస్థను నడిపే వ్యక్తుల ముందు నీకు 1,000 కోట్లు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఒక చిటికేసి నలిపేస్తే మనం నలిగిపోతాం. అలాంటి వాళ్ళందరినీ తట్టుకొని నిలబడి ఉన్నాను ఈ రోజు దాకా. నేను చాలా బలంగా నిలబడగలను, ఎందుకంటే నాకు ఆశయ సాధన చాలా ముఖ్యం. నాకు మరి నాలాంటి వ్యక్తిని ఎందుకు నిలబడతానంటే ఎక్కడో చోట మనకున్న పవర్టీ కానీ, దారిద్ర్యం కానీ, నిరుద్యోగం కానీ, పాలసీలు ఒక వన్ సైడెడ్ గా ఉండటం, ఇవన్నీ ఎక్కడో కరెక్ట్ చేయాలి, ఇవన్నీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వచ్చిన వాడిని. అలాగే జనసేన నాయకులు మున్ముందు మీరు భవిష్యత్తులో జనసేన ద్వారా ప్రజలకు సేవ చేయాలనుకుంటే జనసేనకు ఒక ఒక నిర్దిష్టమైన ఆలోచన క్రమశిక్షణ ఉంది, దాన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే జనసేనకి బలం జన సైనికులు. అదే ఏ పార్టీకి ఉన్నారు చెప్పండి, భారతదేశంలో ఒక జనసేనకే ఉన్నారు. అది ఎప్పుడు
ఎలక్షన్ ముందు చెప్తే కూడా నమ్మకపోవచ్చు, కానీ ఈ రోజు చెప్తే మీకు తెలుస్తుంది ఓడిపోయిన తర్వాత కూర్చొని ఇది మన బలం. ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏంటో తెలుసు, ప్రతికూల పరిస్థితుల్లో ఇది జనసేన. అందుకని జనసేనలో అండగా ఉందాం, ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న నాయకులు ప్రతి ఒక్కరికి ఈ వేదిక నుంచి నా విన్నపం, అందరూ వ్యక్తిగత ఎజెండాలు మానేసి పార్టీ ఎజెండాలు తీసుకెళ్ళండి. పార్టీ ఎజెండాలు అంటే పవన్ కళ్యాణ్ ఎజెండాలు కాదు, ప్రజల ఎజెండాలు. అందుకని దయచేసి అందరూ, అంటే నేను అర్థం కాని వ్యక్తిని కాదు, నా ముందు నమస్కారం పెట్టి నా వెనక ఏదో మాట్లాడితే అంత అర్థం చేసుకునే నవ్వివేకినా నేను, నాకు అర్థం కాదా ఎవరేమనుకుంటున్నారు, భరిస్తాను నేను. నా ముందు డ్రామాలు చేసి నా వెనకాల నన్ను పొడి చేస్తానని మాట్లాడుతుంటే నాకు అర్థం కావా? జీవితంలో చాలా చూసి వచ్చిన వాడిని, చావు ప్రాణం వదిలేసుకోవడానికి వచ్చిన వాడిని, ఇలాంటి వాళ్ళు నాకు ఏం భయపెడతారు నన్ను? అందుకని దయచేసి అందరూ ఇలా వెనక మాలుగా కూర్చోబెట్టి ఆశయాలను ముందుకు తీసుకెళ్లకుండా తూట్లు పొడి చేద్దాం, రెండు సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టేసి ఇలా అయిపోద్దంటే దయచేసి వాళ్ళందరికీ ఏంటంటే అది మీ మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నారు తప్ప నాకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే నేను అన్ని వదిలేసి తెగించి వచ్చిన వాడిని, నేను మార్పు నా జీవితం ఆఖరి శ్వాస వరకు ఆ మార్పు కోసం ప్రయత్నం చేస్తాను. ఆ మార్పు ఒక రోజున జనసేన ప్రభుత్వం ఇస్తుందా లేదనేది కాలం నిర్ణయించాలి, దానికోసం నేను సంసిద్ధంగా ఉంటాను. అలాగే మీ అందరికీ కూడా నా విన్నపం, చాలామందికి మన ముఖ్యంగా మన మచిలీపట్నానికి సంబంధించి మూడు నియోజకవర్గాల్లోనే మనం బలంగా పోటీకి నిలబెట్టాం, మిగతాది ఒకటి పొత్తులో రెండు పొత్తులు వెళ్ళిపోయినాయి, ఒకటేమో మనకి అప్లికేషన్ మనకి రిజెక్ట్ కాబడింది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఆ రోజు గుడివాడ అది. సో అందుకని మనకున్న ముగ్గురు బలమైన నాయకులు వారికి కూడా నా విన్నపం ఏంటంటే, నేను మీకు జనసేనకి పనిచేసే క్షేత్ర స్థాయిలో పనిచేసే యువతి యువకులు కుర్రవాళ్ళు పెద్దలు నాయకులు ఎవరైతే ఉన్నారో నిజంగా పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇవ్వండి కమిటీస్లో. మారుమూల గ్రామాల్లో ఎవరున్నారో నాకు నిజంగా తెలియదు, నేనంటే ఇష్టపడి వచ్చారు, అలాంటి వాళ్ళని ప్రత్యేకించి గుర్తించి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి. అది మటుకు నాయకులకి నేను ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇస్తా ఉన్నాను, మీరు ఇవి పాటించండి. అందుకని ఈ సెప్టెంబర్ వరకు, ఈ సెప్టెంబర్ రెండు ఇన్ని వారాలు టైం ఇచ్చాం, ఈ వారాల్లోపు ప్రతి గ్రామంలో మనకి పనిచేసిన మనకి నిలబడి ఉన్న కార్యకర్తల్లో కానీ జన సైనికుల్లో కానీ ఆడపడుచుల్లో కానీ నాయకుల్లో కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకించి తీసుకొచ్చి వారికి తగిన విధమైన గౌరవ స్థానాలు ఇప్పించున్నాను. ఎందుకంటే ఏ మనిషి అయినా ఈరోజు జనసేనకి కోరుకుంటుంది క్షేత్ర స్థాయిలో మీకు గౌరవం ఇవ్వడం. ఆ గౌరవం లోపించినప్పుడు మీరు ఒకసారి కోఆర్డినేషన్ కమిటీ లాంటి దృష్టి తీసుకొస్తే అవి సవరించుకుందాం. ఇది మన పార్టీ, ఇది తప్పులు ఉండొచ్చు, తప్పులు సవరించుకుందాం. అది సెప్టెంబర్ లోపు పార్లమెంటరీ కమిటీస్ అన్ని రివ్యూ అయిపోయిన తర్వాత వన్స్ మనం ఫైనలైజ్ చేసి బాధ్యతలు స్థానికంగా నాయకులకు ఇస్తున్నాను. ఒకవేళ వారు చూస్ చేసే సమయంలో ఏదైనా ఒడిదుడుకులు కానీ చిన్న తప్పులు ఉంటే సరిదిద్దుకుంటామని మీకు మనం సౌవర్యంగా తెలియజేసుకుంటూ మీకు నేను అండగా ఉంటానని తెలియజేసుకుని సవినయంగా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. కృష్ణా దిగువ ప్రాంతాన వరదలు, ఇవన్నీ వరద నీరు వచ్చేస్తుంది గ్రామాల్లో, అలాగే పొలాల్లో కూడా నీరు ప్రవేశిస్తుందని చెప్పి ఇంకా ప్రభుత్వం నుంచి మాకు సహాయక చర్యలు అందట్లేదని చెప్పి పొద్దుటి నుంచి నాకు ఒకటే మెసేజ్లు వస్తా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర అధికార యంత్రాంగానికి, జనసేన పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి నా విన్నపం, ఈ వరదల పరిస్థితిని ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. వెంటనే మీరు తక్షణ నివారణ చర్యలు పెట్టి ప్రజలను ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే జనసేన పార్టీ శ్రేణులకు కానీ, జనసేన అభిమానులకు కానీ, జన సైనికులకు కానీ మీకు తోచినంత సహాయం, మీకు తోచినంత అండదండలు, వరదల్లో ఇబ్బంది పడుతున్న వారికి మీరు మన ఎంత చేయగల సహాయం అంత చేయమని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. అలాగే నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడున్న మా ఆడపడుచులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.